ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం సంబంధిత అధికారుల నుంచి ఫైర్ పర్మిషన్ పొందని యెడల ఆ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు ఐఎంఏ మెంబర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి ఫైర్ పర్మిషన్ లేకపోతే ఆ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ ను తీసుకోవాలని చెప్పడం జరిగిందని, కోవిడ్ పేషెంట్ ను తీసుకుని ఆసుపత్రులను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వారు 10 రోజులు సమయం అడిగారని, అందుకు అంగీకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జాహ్నవి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్, ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక మొత్తంలో వారు వసూలు చేస్తున్నారని వినడం, దాని ఆధారంగా పాజిటివ్స్ వచ్చిన తర్వాత వారికి మనకు ఎంఎస్ఎస్ పోర్టల్లో కానీ ఐసీఎంఆర్ పోర్టల్లో కానీ మనకు ఏం సమాచారం లేకోకుండా వారు కోవిడ్ పాజిటివ్గానే వారు వారికి వైద్యం అందించడం, ఎక్కువ మొత్తంలో వారు దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి చాలామంది సమాచారం నాకు ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా కూడా వారికి ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటే యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా కోరడం ఏమంటే, ఇప్పటి వరకు మదనపల్లిలో ఎలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎన్ఏబిఎల్ అక్రెడిటేషన్ లేదు. అంటే ఎవరైనా మీ దగ్గర మేము యాంటిజెన్ కిట్స్ వాడతాము, మేము లేదా యాంటీబాడీ టెస్ట్లు చేస్తాము, మీకు పాజిటివ్ నెగిటివ్ అని చెప్తాము అంటే దయచేసి అవి నమ్మమాకండి. అవి ఏమున్నా కూడా ప్రభుత్వం వాళ్ళు కొన్ని కిట్స్ ఇస్తారు, అప్పుడు మాత్రమే వాడడానికి మేము చెప్పడం అనుమతి ఇవ్వడం జరుగుతుంది తప్ప, అది కూడా కోవిడ్ హాస్పిటల్స్లోనే ఆ అనుమతి ఇవ్వడం జరుగుతుంది తప్ప మిగతా పరిస్థితుల్లో ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే మనకు అనుమతి లేదు. ఇవే కాకోకుండా మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయడానికి ఇంతకుముందు గత 10 రోజుల క్రితము నేను ఎమ్మెల్యే గారు అందరినీ కోరడం జరిగింది, డాక్టర్లందరినీ కూడా మీరు పనిచేయాలని చెప్పేసి. దానికి వారు సుముఖత వ్యక్తం చేయలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా మేమే ఐఎంఏ చార్టర్ మెంబర్స్తో మాట్లాడుకొని లేదా ఐఎంఏ లిస్టు తీసుకొని మేమంతా మేమే ప్రభుత్వం తరఫున ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒకరు వాళ్ళు పాటించలేకపోతే తదుపరి చర్యలు ఎలా ఉండాలి అని చెప్పేసి మేము ప్రభుత్వంతో చర్చించి మేము తీసుకున్నాం.